हाय अंडी, वेलकम टू जया क्रिएटिव्स। ఈ రోజు ఒడియాలు చేస్తున్నాను। వర్షాకాలంలో ఎండలు ఎక్కువ కొట్టడాన ఒడియాలు పెడుతున్నాను। సమ్మర్ లో కొట్టినట్టు ఎండలు కొడుతున్నాయి। ఒడియాలు రెండు రోజులనే ఈజీగా ఎండాయి। కేజిం బాబియా నొగ్గినలోకి తీసుకొని రెండు సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి। మనం ఇంట్లో రైస్ చేసుకోవడానికి డబుల్ వాటర్ పోసుకుంటాము। ఇప్పుడు మూడు వంతులు వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించుకోవాలి। ఒడియాలు చేసుకోవడానికి మెత్తగా ఉడికితేనే మనకు ఒడియాలు చేసుకోవడానికి బాగుంటుంది। రైస్లో కొద్దిగా ఎసర్ ఉంది, ఇలా ఎసర్ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వామను తీసుకోవాలి। ఒక టేబుల్ స్పూను జీలకర్ర తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోవాలి। నువ్వులు కొలతలతో అయితే 50 గ్రాములు ఉంటాయి। ఉప్పును తీసుకుందాము, దొడ్డుప్పును తీసుకోవాలి తగినంత। ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉంటుంది। ఉప్పును వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి। అడుగు నుంచి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత రైస్ ఉడికేంత వరకు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాము। మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి। 1-2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి। కొద్దిగా చల్లారిన తర్వాత ఒడియాలు పోసుకోవడానికి పూసగొట్టం తీసుకొని పూసగొట్టానికి ఆయిల్ రుద్ది ఉడికించుకున్న రైస్ను పూసగొట్టంలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మూత పెట్టుకొని ఈ ఒడియాలు పోసుకోవడానికి కాటన్ క్లాత్ ఒక చీరను తీసుకున్నాను, ఎండలో పరుచుకోవాలి। పరిచిన తర్వాత ఒడియాలు పోసాను చూడండి। ఒడియాలు ఈ ఒడియాలు పోసుకోవడానికి చెకోడి పోసే బిల్ల ఉంటుంది కదా, అదే బిల్లతో పోస్తున్నాను। చెకోడి బిల్ల ఈ గొట్టంలోకి తీసుకొని పోస్తున్నాను। ఇది దొడ్డుగా ఉంటుంది, ఎండేసరికి ఒడియాలు సన్నగా వస్తాయి, అందుకే దొడ్డు బిల్లతో పోస్తే మనకు ఈజీగా పోసుకోవచ్చు। మనకు రౌండ్గా పోసుకోవచ్చు, చెకోడిలాగా పొడవుగా పోసుకోవచ్చు। ఈ ఒడియాలు పోసుకోవడానికి రేషన్ బియ్యం అయితేనే బాగొస్తుంది, సన్న బియ్యంతో పోస్తే అంతగా రావు। రేషన్ బియ్యం అయితే జిగురు బాగుంటుంది, మనం పోస్తుంటే పోయాలనిపిస్తుంది, ఈజీగా అవుతుంది। రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకోవటాన మనం చెకోడి పోసినట్టు రౌండ్గా వస్తున్నాయి। ఈ ఒడియాలని మనకు నచ్చినట్టుగా పోసుకోవచ్చు। ఈ ఒడియాలు పప్పుచారు చేసినప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు। పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ ఫ్రై చేసి కారపొడి చల్లి ఇచ్చినా టేస్ట్ బాగుంటాయి। ఒడియాలు చేసుకోవడానికి కవర్ దొరుకుతుంది, కవర్లోనే ఎండబెట్టుకోవచ్చు, ఇలా క్లాత్ పైన పోసుకొని ఎండబెట్టుకోవచ్చు, కాటన్ క్లాత్ పైన పోసుకొని ఎండబెట్టుకుంటేనే చక్కగా ఎంతాయి। మొత్తం అయిపోయేంత వరకు పోసాను, ఎండాయి చూడండి, 2 డేస్లో ఎండాయి, తీస్తున్నాను। ఎండ సమ్మర్లో కొట్టినట్టు కొడుతుంది, 1-2 డేస్లో ఎండాయండి। ఈ మొత్తం క్లాత్ కతకపోయాయి, ఇలా క్లాత్ కతకపోయిన మొత్తం తీసుకోవాలి। ఈ మొత్తం ఒడియాలను తీసుకున్న తర్వాత ఒక బేషన్లోకి పోసుకోవాలి। బేషన్లోకి ఎన్ని వచ్చినాయి చూడండి, నిండిపోయింది బేషను। నేను తీసుకున్న రైసు కేజీ బావు తీసుకున్నాను, ఎన్ని వచ్చాయో చూడండి। ఇలా ఒడియాలు చేసుకొని ఒక డబ్బాలు పోసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి। అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది। ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపెడతాను। స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒడియాలను వేసుకొని వేపుకోవాలి। ఒడియాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువే కాగాలి, ఆయిల్ కాగితేనే ఒడియాలు చక్కగా వస్తాయి। కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి। కొన్ని ఒడియాలు నింపుకుంటే వేగిన తర్వాత డబల్ అవుతాయి, ఆయిల్ కాగిన తర్వాత మనం వేయడం తీయడమే ఉంటుంది, చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి ఎంత తొందరగా వేయిపామో। ఈ ఒడియాలని ఇలా తయారు చేసి పెట్టుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు। ఈ ఒడియాలు పప్పుచారులోకి పెరుగులోకి ఒడియాలు వేసుకొని కారపొడి చల్లుకొనైనా స్నాక్స్ లాగా తినొచ్చు। ఒక గిన్నెలో సగం ఒడియాలు తీసుకుంటే నిండుగా అయ్యాయి వేంపిన తర్వాత, బియ్యం ఒడియాలు రెడీ అయ్యాయి। లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।